Hi, I am Dr. Monica, periodontist from Eledent Dental Hospital, Kondapur. Iroju manam smoking mana oral health ni ela affect chestundo telusukundam. Normal ga manam general ga manam chustu untam cinema ki vaatiki velinappudu main first vesese screen meda enti ante smoking causes cancer, smoking is injurious to health and manam chustu untam. Kani manam evaram deenni pattinchukom anamata. But idi chaala important. ప్రతి ఒక్కళ్ళు దీని గురించి ఆలోచించి సరైన జాగ్రత్తలు తీసుకోవడం అండ్ స్మోకింగ్ని క్విట్ చేయడం చాలా మంచిది. నార్మల్గా ఈ స్మోకింగ్ అనేది ఫస్ట్ మన చిగుళ్ళని ఎఫెక్ట్ చేస్తుంది. ఇది ఏం చేస్తుందంటే స్మోకింగ్ చేసే వాళ్ళల్లో మన చిగురికి పంటికి మధ్య ఉండే అటాచ్మెంట్ అనేది జనరల్గా పోతుందన్నమాట వీళ్ళల్లో, స్మోకింగ్ చేసే వాళ్ళల్లో. ఇలా పోవడం వల్ల స్లోగా గమ్స్ అనేవి కిందకి జారిపోవడం, దాని తర్వాత అవి బోన్ అనేది అంతా పోవడం, ఆ తర్వాత స్లోగా పళ్ళు కదలడం, పళ్ళు ఊడిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. నార్మల్గా స్మోకింగ్ చేయని వాళ్ళతో కంపేర్ చేస్తే స్మోకింగ్ చేసే వాళ్ళల్లో ఈ చిగుళ్ళ వ్యాధి వచ్చే రిస్క్ అనేది 5 to 6 times ఎక్కువ ఉంటుందన్నమాట. నార్మల్గా జనరల్గా స్మోకింగ్ చేయని వాళ్ళల్లో ఇనీషియల్గా ఏదన్నా చిగుళ్ళ వ్యాధి అలాంటిది వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళ చిగుళ్ళు నుంచి రక్తం కారడం, చిగుళ్ళు ఎర్రబడడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. బట్ ఇలా ఈ స్మోకింగ్ చేసే వాళ్ళల్లో ఇలా చిగుళ్ళ నుంచి రక్తం రావడం అలాంటివి ఉండదన్నమాట. సో వాళ్ళు ఏమనుకుంటారంటే మాకు ఎటువంటి చిగుళ్ళకి ఎటువంటి వ్యాధి లేదు, మా చిగుళ్ళు ఆరోగ్యంగానే ఉన్నాయి అని వాళ్ళు అనుకుంటారు. బట్ వాళ్ళు ఎప్పుడు లాస్ట్ స్టేజ్కి వచ్చాక వాళ్ళు తెలుసుకుంటారనమాట. ఆల్మోస్ట్ మొత్తం అంతా డిస్ట్రక్షన్ అంతా జరిగిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళు తెలుసుకుంటారు. ఆ అప్పుడు తెలుసుకున్నా ఏం ఉపయోగం ఉండదు అనమాట. నార్మల్గా ఈ చిగుళ్ళ వ్యాధి ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి ఏదైనా ట్రీట్మెంట్ చేసినా ఈ స్మోకింగ్ చేసే వాళ్ళల్లో వాళ్ళు సరిగా రెస్పాండ్ అవ్వరు. నెక్స్ట్ ఇంకా ఏంటంటే ఈ స్మోకింగ్ చేసే వాళ్ళల్లో ఈ రోగ నిరోధక శక్తి అనేది చాలా తక్కువ ఉంటుంది. సో వాళ్ళ బాడీ ఇన్ఫెక్షన్స్తో ఫైట్ చేసే శక్తిని కూడా కోల్పోతుంది. ఇలాంటి వాళ్ళల్లో ఏమవుతుందంటే ఏదైనా సర్జికల్ ప్రొసీజర్స్ చేసినప్పుడు, ఫర్ సపోజ్ పళ్ళు ఏమైనా పళ్ళు తీసినా, ఏదైనా చిగుళ్ళ సర్జరీలు చేసినా, ఏమన్నా సర్జికల్ ప్రొసీజర్స్ చేసినప్పుడు వాళ్ళల్లో అవి పుండ్లు అనేవి మానడం చాలా ఎక్కువ, మానడానికి చాలా ఎక్కువ టైం పడుతుందన్నమాట. వీళ్ళకి మెయిన్గా మనం ఏం చెప్పాలి అంటే ఏదైనా ట్రీట్మెంట్ చేసే ముందు స్మోకింగ్ అనేది క్విట్ చేయమని చెప్పాలి. చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే మేము స్మోకింగ్ మానేస్తే మా చిగుళ్ళు బాగుపడతాయా అనే డౌట్ ఉంటుంది. ఖచ్చితంగా అండి, ఎప్పుడైతే మీరు స్మోకింగ్ అనేది మీరు మానేస్తారో అప్పుడు ఆటోమేటిక్గా మీ చిగుళ్ళు అనేవి ఆరోగ్యంగా, ఒకవేళ మీరు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి సరైన ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే మళ్ళీ మీ చిగుళ్ళు అనేవి ఆరోగ్యంగా తయారవుతాయి. మీరు ఎప్పుడైతే మీరు స్మోకింగ్ అనేది ఆపేస్తారో ఇనీషియల్గా మీ చిగుళ్ళ నుంచి రక్తం అనేది ఎక్కువగా కారడం ఇలాంటివి గమనిస్తూ ఉంటారు. బట్ ఇది చూసి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే కామన్గా అందరిలోనూ ఇలానే జరుగుతుంది. సో మీరు ఎప్పుడైతే మీరు స్మోకింగ్ని క్విట్ చేశారో అప్పుడు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పినట్లుగా సూచనలు పాటిస్తూ సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే మళ్ళీ మీ చిగుళ్ళు మంచిగా ఆరోగ్యంగా తయారవుతాయి. నెక్స్ట్ ఏంటంటే ఈ స్మోకింగ్ చేసే వాళ్ళల్లో నోట్లో వైట్ కలర్ ప్యాచెస్ లాంటివి ఫామ్ అవుతూ ఉంటాయి. దీన్నే స్మోకర్స్ కెరటోసిస్ అని అంటారు. అండ్ స్మోకింగ్ చేసే వాళ్ళలో పళ్ళు పుచ్చిపోవడం ఎక్కువగా చూస్తూ ఉంటాము. మెయిన్గా ఇంకా ఏంటంటే ఈ స్మోకింగ్ చేసే వాళ్ళల్లో నోటి క్యాన్సర్ అనేది వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. నార్మల్గా ఈ నోటి క్యాన్సర్ అనేది ఎక్కడెక్కడ వస్తుందంటే పెదాల పైన, నాలుక పైన అండ్ బుగ్గల లోపల వైపు అన్ని ప్రదేశాలలో మీ నోట్లో ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. సో మీరు ఏం చేయాలి అంటే ఈ క్యాన్సర్ని ముందుగానే మీరు కనుక్కొని, ముందుగానే మీరు దాని యొక్క సింప్టమ్స్ వాటిని మీరు ముందుగానే తెలుసుకుని ముందుగానే ఎర్లీగా ట్రీట్మెంట్ చేయించుకుంటే ఇది వేరే మీ శరీరంలోని వేరే భాగాలకి వ్యాపించకుండా మీరు కాపాడుకోవచ్చు. నార్మల్గా ఈ క్యాన్సర్ వచ్చినప్పుడు సర్జికల్గా మనం వాటిని రిమూవ్ చేస్తారు, ఆర్ రేడియోథెరపీ ఆర్ కీమోథెరపీ ద్వారా
ట్రీట్మెంట్ చేస్తారు. ఇలా మీరు స్మోకింగ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ మీరు స్మోకింగ్ని ఆపేయాలి. స్మోకింగ్ని మీరు ఒకేసారి ఆపలేకపోయినా స్లోగా నెంబర్ ఆఫ్ సిగరెట్స్ అనేవి తగ్గించుకుంటా మీరు స్మోకింగ్ని క్విట్ చేయండి. అండ్ రోజుకి 2 సార్లు బ్రష్ చేయడం, అవసరమైతే ఫ్లాస్ ఆర్ ఇంటర్డెంటల్ బ్రషెస్ అని ఉంటాయి అవి యూజ్ చేసి మీ పళ్ళని శుభ్రంగా క్లీన్ చేసుకోవడం, రెగ్యులర్గా డెంటల్ చెకప్స్కి వెళ్ళడం, ఎవ్రీ 6 to 12 మంత్స్కి చెకప్కి వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి అవసరమైన ట్రీట్మెంట్ చేయించుకోవడం మంచిది.